అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నిన్న మీకు నేను తెప్పించుకున్న పూజా వస్తువుల్ని వీడియో మీ అందరూ చాలా బాగా లైక్ చేశారు అందరికీ థ్యాంక్స్ ఈ వాటితో పూజ చేసుకుంటాను అని చెప్పాను కొత్త వస్తువులు కదా అన్నీ పెట్టి అమ్మవారికి ఇవాళ ప్రత్యేకంగా పూజ చేసుకున్నాను అదే పంచగవ్యతో దీపారాధన చేసుకుని అమ్మవారికి అష్టోత్తరంతో అలాగే పువ్వులు వాటితోటి చేసుకున్నాను పూజ ఏం చేసుకున్నాను అసలు పంచగవ్య దీపారాధన ఎందుకు చేసుకుంటాం మనం ఎందుకంటే ప్రతి వీడియోలోను కొంచెం ఇన్ఫర్మేషన్ అయినా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అంటే పలానా దానితోటి మనం చేసుకుంటే దానివల్ల ఏంటి ఫలితం వస్తుంది ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అని చెప్పని డౌట్ వస్తూ ఉంటుంది నాకు కూడా వస్తాయి నేను నాకేం తెలిసినవి కాదు నేను ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని అమ్మను అత్తయ్య అడిగి తెలుసుకుని ప్రతి శుక్రవారం ఏదో ఒకటి కొత్తగా మీ అందరికీ పూజలు షేర్ చేస్తున్నాను ఈ శుక్రవారం కూడా నేను తెప్పించుకున్న జర్మన్ సిల్వర్ ఐటమ్స్ తోటి చక్కగా పూజ చేసుకున్నాను ఎందుకంటే కొంతమంది డౌట్స్ అడిగారు చాలామంది ఐటమ్స్ బాగున్నాయి అన్నారు అందుకనే ఈరోజు పూజ చేసినప్పుడు మీకు చూపెడదాము ప్రొడక్ట్స్ ఎంత బాగున్నాయి ఎంత కళగా ఉంది దేవుడిగా అది ఇవాళ అన్నది వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో వెంటనే చూడగలుగుతారు అలాగే తన వాట్సాప్ లింక్ కూడా నేను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను నేను వీడియోలను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి ఒకవేళ మన వీడియోస్ మీకు ఎవరైనా నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకొక నలుగురికి షేర్ చేయండి యూజ్ అవుతాయి అనుకుంటే అలాగే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రాంలో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా తప్పకుండా చేయొచ్చు మరి ఈరోజు నేను ముగ్గి ఏం పెట్టాను పూజ ఎలా చేసుకున్నాను పంచగవ్య దీపారాధన అంటే ఏంటి ఏం పాట పాడాను అన్నీ వీడియోలకి చూద్దాం ఈ శుక్రవారం పూజకి ఈరోజు పెరట్లో చాలా పువ్వులు పూసాయి మందారాలు అయితే ఒక ఆరు ఏడు ఎనిమిది పూర్వ ఒకటేసారి చెట్టుకి వచ్చాయి చిన్న చెట్టుకి చక్కగా పూస్తున్నాయి మీరు అందరూ నన్ను అడుగుతున్నారు ఆ పువ్వులు ఎలా పూస్తున్నాయని చెప్పని నేను ఫస్ట్ ఫస్ట్లో ఒక వీడియో షేర్ చేశాను మళ్ళీ షేర్ చేస్తాను కొన్ని రోజుల్లోనూ నేను ఏమైతే వేస్తూ ఉంటాను పువ్వు మొక్కలు పువ్వు పువ్వులు బాగా పూయడానికి మొక్కలకి అనేది ఖచ్చితంగా ఒక వీడియో మళ్ళీ షేర్ చేస్తాను మీ అందరికీను రోజు పూలువి ఏ రోజు వీడియో ఆ రోజే మీకు షేర్ చేస్తున్నాను నేను ఎందుకంటే అవి తీసేలాగో మనం పూజకి వాడుకుంటాం కాబట్టి నెక్స్ట్ డేకి మళ్ళీ మళ్ళీ పూలు వస్తాయి సో పొద్దున్నే అలా సూర్యకిరణాలు పడుతూ జగ్గ పొద్దున్నే పువ్వులని కానీ పచ్చగా ఉండే మొక్కల్ని చూస్తే మంచిదని చెప్పని వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్ మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను మీ అందరు కూడా చూసి నచ్చుతాయని చెప్పని ఈ రోజు కోసిన పువ్వులనే నేను దీపారాధనకి అదే పూజకు ఉపయోగిస్తూ ఉంటాను అది కూడా మీకు క్లిప్పింగ్ షేర్ చేస్తూ ఉంటాను నేను నేనైతే ఉదయాన్నే లేచిన వెంటనే ఖచ్చితంగా ఒకసారి ఒక గార్డెన్లో ఒక రౌండ్ వేసిన తర్వాతే మిగతా అది వేయపనేనాను ఉదయాన్నే బాగా మంచి పడుతుంది మొక్కలన్నీ కూడా చల్లగా గడ్డంతా చల్లగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం కొంచెం అలా సూర్యుడు పైకి వస్తూ ఉంటే అమ్మాయి అనిపించేలా ఉంటుంది ఈ ముంద ఈ మందారాలు అయితే చాలా పూస్తున్నాయి ఇదైతే బుల్లి చెట్టుకు ఒక పువ్వు పూసింది ఎంత ముద్దుగా ఉందో ముందుగా ఏంటంటే నేను గుమ్మం ముందు మంచిగా ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత మిగతా గుమ్మం మనకి రాగి చెంబులు క్లీన్ చేసుకొని మళ్ళీ పూలు మార్చుకోవడం కానీ అలాగే గుమ్మాలకి పసుపు కుంకుమలు బొట్టు పెట్టుకోవడం కానీ పూజ సామాన్లన్నీ క్లీనింగ్ చేయించుకోవడం కానీ లేకపోతే పువ్వులు కోసుకోవడం పూజ గదంతా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ మామూలుగా మనకి ప్రతి శుక్రవారం రోజు ముగ్గులు పెట్టుకున్నా కూడా పూజగా శుభ్రం చేసుకుంటాం కానీ మిగతా పనులన్నీ కూడా స్పెషల్గా శుక్రవారం ఏదైనా అలా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ముగ్గు మాత్రం ఇంచుమించుగా ప్రతి వీడియోలోనూ పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో మీకు నచ్చుతుందని చెప్పని నేను ముగ్గు పెడుతూనే మీకు నేను చేసుకునే పూజ గురించి చెప్తాను ఎందుకంటే ఎలాగో హారతి ఇచ్చినప్పుడు నేను ఎలాగో పాట పాడతాను కాబట్టి ముగ్గప్పుడే పాడడం ఎందుకు అని చెప్పని నేను ఈరోజు ఏ ఏ వీడియో అయితే షేర్ చేస్తానో దాని గురించి మీకు ముందుగానే చెప్దామని చెప్పని ఎలాగో పూజ చేస్తున్నప్పుడు నేను ఎలా చేసుకున్నాను అన్నది కూడా మీకు మళ్ళీ చెప్తాను నిన్న తెచ్చుకున్న నిన్న తెప్పించుకున్న ప్రొడక్ట్స్ని ఈరోజు పూజలో పెట్టుకుంటాను అని చెప్పాను కదా మీకు అవి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకు ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యశ దంహ్యాత్యగ్నిరి వేంధనం అంటే మన శరీరాన్ని ఎముకలను అంటిపెట్టుకుని ఉన్న ఏ దోషమైనా కూడా పంచగవ్యాలను ఆస్వాదించటం వల్ల నశించిపోతుంది అంటారు అసలు మామూలుగా పంచగవ్య దీపం మనం ఇంట్లో ఒక్క మండలం రోజులు కనుక వెలిగిస్తే అంటే మండలం అంటే నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు కొంతమంది ఫార్టీ డేస్ అంటూ ఉంటారు ఒకవేళ అలా కనుక మనం వెలిగిస్తే యజ్ఞయాగాదులు చేసినంత ఫలితం దక్కుతుందని చెప్తారు మన పెద్దవాళ్ళు మామూలుగానే ఆవుని మనం గోమాత కింద పిలుస్తాము అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలోని ఉంటారు అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకనే గోమాతకు ఉన్న విలువ అన్ని దేవతలకి కూడా మనం ఎంత ఇస్తామో అంతే విలువ ఇస్తాము అందుకే గోవుకి సంబంధించిన ఏదైనా కూడా మనకి పవిత్రమైందే పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ గోమయం కానీ లేకపోతే గోమూత్రం కానీ ఏదైనా సరే మనకి అంత మంచిగా మనం వాడుకునేది అది అందుకునే వీటన్నిటినీ కలిపింది అంటే గోక్షీరము అంటే ఆవు పాలు గోఘ్రతము అంటే ఆవు నెయ్యి గోదధి అంటే ఆవు పెరుగు గోమూత్రము అంటే ఆవు మూత్రము గోమయము అంటే ఆవు పేడ మనకి ఇవన్నీ తెలిసిందే కదా పచ్చిపాలలో చంద్రుడు పెరుగులో వాయుదేవుడు గోమూత్రంలో వరుణుడు గోమయములో అగ్నిదేవుడు నెయ్యిలో సూర్యుడు ఉంటూ ఉంటట ఎందుకంటే మనం పంచగవ్య దీపారాధన గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం పంచగవ్యాలు అంటే ఇవి సో వాటికి వాటికి సంబంధించిన ఏ ఏ దేవుళ్ళు ఉంటారో కూడా మనం తెలుసుకోవాలి ఎక్కువగా పంచగవ్య దీపారాధన దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తారు దేవాలయ ప్రతిష్టకు కానీ అభిషేకం చేసేటప్పుడు లేకపోతే గృహ ప్రవేశ సమయాల్లో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చాలా ప్రత్యేకమైన పంచగవ్య వస్తువులతో తయారు చేసిన ఈ పంచగవ్య దీపం అనేది ఇంట్లో పూజ చేయడం వల్ల చాలా అంటే చాలా శుభ ఫలితాలు ఉన్నాయి అంటే మనకి ఎందుకు వెలిగిస్తామన్నది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను ఒకటి ఆవు నెయ్యి చేస్తేనే చాలా శ్రేష్టం అంటాం ఆవు పాలంటేనే ఇంకా అంటాం మరి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పేడ ఐదు ప ఐదు కలిసిన ఉన్నాయి కాబట్టి పంచగవ్యం అంటాము మరి ఒకటి వాడితేనే ఇంత పవిత్రమైనప్పుడు మరి పంచగవ్యం వాడినప్పుడు ఇంకెంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి అందుకనే ఈ పంచగవ్య దీపం ఇంట్లో ఒక్కటైనా వెలిగిస్తే దాని నుండి వచ్చే పొగ మామూలుగా ఆవు పిడకలు వేస్తేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీగాను ధూపంలాగా ఇంటిని శుభ్రపరుస్తుంది అంటాం కదా మనం చాలా ఆరోగ్య సమస్యలు కూడా మనకి తగ్గుతాయి ఏదైనా ఇబ్బందులు ఇప్పుడు చలికాలం కూడా మనకి ఆ కాలంలో వచ్చే ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఈ పంచగవ్య దీపారాధన నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుందట అంటే కొంచెం కొంచెం ఇంట్లో దోషాలు ఉంటూ ఉంటాయి లోపాలు ఉంటూ ఉంటాయి వాటి తొలగించి ఇంట్లో ఉన్నవారికి మనస్సులను శరీరంలో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తీసివేస్తుందట ఈ పంచగవ్య దీపారాధన అందుకనే పంచగవ్య దీపం ఇంట్లో ఒక మండలం రోజులు అంటే ఒక నలభై రోజులు కనుక మనం అనుకుని వెలిగిస్తే యజ్ఞం చేసినంత మంచి ఫలితం దక్కుతుందట ప్రతిరోజు మనం ఆవు నెత్తు ఎందుకంటే ఈ పంచగవ్య దీపారాధనలో ఆవునే మాత్రమే వెయ్యాలి ఆల్రెడీ అన్నీ కలిసి వచ్చినా కూడా మనకి ఇంకా నువ్వులను నది కాకుండా ఆవు నెత్తు మనం రోజు అయినా పెట్టుకోవచ్చు ప్రతి శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టం నేను మామూలుగా ప్రతి శుక్రవారం కూడా పంచదీపారాధన చేస్తూ ఉంటాను మీకు ఆవు తోటి మాత్రమే అంటే పంచ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అంటే దానికి సంబంధించిన ఉంటుంది కాబట్టి పంచదీపారాధన మనం చేస్తాము ఈ పంచగవ్య దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవికి పూజలో కనుక మనం ఇలా చేసుకుంటే మనకి ఏమైనా రుణ బాధలు అంటే కొంచెం ఆర్థిక సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఉంటూ ఉంటాయి కొంతమందికి ఈ పంచగవ్య దీపారాధన వల్ల ఖచ్చితంగా సమస్యలన్నీ తొలుగుతాయిట అందుకనే పంచగవ్య దీపారాధన అంత ప్రశస్తమైనది మనకి ఇప్పుడు అవైలబుల్గా అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇంతకుముందు అంటే మనకి తెలియదు నేను ఆవు పిడకలను కూడా దాచి ఎప్పుడైనా ఇంట్లో కూడా వెలిగిస్తూ ఉంటాను రథసప్తమికి మనం ఆవు పిడకలతో పర్వాలేనా ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను చేసుకుంటాను ఇలా అని చెప్పని మనకి ఎందుకంటే ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనకి చాలా విలువైనది ఎందుకంటే గోమాత కింద కొలుస్తాం కాబట్టి మనం మనం ఒకటి రెండుసార్లు ఎందుకు చెప్పుకుంటా ఉంటే దాని ప్రత్యేకత దాని పవిత్రత అంత ఉంది కాబట్టే మనం చెప్పుకుంటాము అందుకనే నేను దీపారాధన కావాల్సిన పంచగవ్య దీపారాధన నేను ఇంతకుముందే లింక్ కూడా ఇచ్చాను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అని చెప్పని ఆ దీపాలన్నీ కూడా నేను ఆల్రెడీ నేను తీసుకున్న ట్రేలో అన్నీ చక్కగా పెట్టాను నేను ఒక్క మిస్టేక్ ఏం చేశానంటే డైరెక్ట్గా పెట్టేశాను అవి అవి మొత్తం కాల్తాయి అంటే మొత్తం అంటుకుంటాయి కాబట్టి మీరు ఏదైనా ఒక చిన్న ప్రమిద తీసుకుని ఆ ప్రమిదలో అప్పుడు పంచగవ్య ప్రమిదని మట్టి ప్రమిదలో మీరు ఈ పంచగవ్య ప్ర ప్రమిదని పెట్టి వెలిగిస్తే మనకి ఇబ్బంది అయితే ఉండదు నాకు తెలియ నేను డైరెక్ట్గా ప్లేట్లో పెట్టాను ఆ తర్వాత కొంతసేపు ఉన్నాక మళ్ళీ కొంచెం జాగ్రత్తగా తీసి మళ్ళీ కింద ఒక మట్టి ప్రమిదని పెట్టి దాంట్లో ఈ పంచగవ్య ప్రమిదని పెట్టాను అంటే మీకు ఒక తెలియని వాళ్ళకి నాకు ఐడియా లేదు కాబట్టి నేను ట్రేకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి తీసి మార్చి మళ్ళీ పెట్టాను అలాగే శుక్రవారం కాబట్టి తను తీసుకున్నానని చెప్పాను కదా వాళ్ళ దగ్గర మళ్ళీ అన్ని దీపారాధన చెగ్గ అన్నిటికీ గంధం బొట్టు కుంకం బొట్లతోటి అలంకరించి చెగ్గ ట్రేన్ కానీ అన్నీ ఈరోజు అన్నీ వాడుకుందామని చెప్పని గణపతి దగ్గర స్టార్ట్ చేశాను చెగ్గ గణపతికి బొట్లు పెట్టి అలాగే ఏనుగులు కూడా బొట్లు పెట్టి స్టెప్ దియాస్కి కానీ ఏదైనా మనం ఒక చిన్న కొత్త వస్తువు తీసుకున్నా కూడా చక్కగా వాటికి ఎందుకంటే దేవుడికి సంబంధించిన మనం వాడుకునేవి కాబట్టి వీటన్నింటినీ చక్కగా అలంకరణ చేసి మనం వాడుకుంటే అందరూ ఇంకొంచెం దైవత్వం అంటే పాజిటివ్గా భావం కలుగుతుందని చెప్పని నేను వాటిని అలా యూజ్ చేస్తున్నాను ఇంకొక ప్లేట్ పెట్టుకుని గణపతిని విగ్రహాన్ని పెట్టుకున్నాను అలాగే కామాక్షి దీపాన్ని కూడా శుక్రవారం కదా పెట్టుకున్నాను ఈ దీపాన్ని డైరెక్ట్గానే పెట్టే ఎందుకంటే కింద ప్లేట్ వచ్చి దాని మించి వచ్చాయి కాబట్టి నేను డైరెక్ట్గానే ప్లేట్ పెట్టే పెట్టుకున్నాను సో అన్నిటికీ గంధం బొట్లు బొట్లు జగ్గ పెట్టి ఆవునే అన్ని దీపారాధనలో ఈరోజు ఆవునే వేశాను మనకి ఈరోజు దీపారాధన శుక్రవారం కదా కూడా ఒక కారణం అలాగే కార్తీక మాసం మనకి కార్తీక మాసం ముప్పై రోజుల్లో ప్రతిరోజు మనకి దీపారాధన చేసుకునే అదృష్టం ఉంది మనకి ఒకటి కాదు ఎన్నైనా పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో ఒక దీపారాధన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఎన్ని పెట్టుకున్నా అంతే పుణ్యం వస్తుంది ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుంటే ఇంకా మంచిది అని చెప్పని నేను ఆవు నేత్తోటి పంచగవి దీపాల్లో అన్నింటిలో ఒత్తులు వేసి రెడీ చేసుకున్నాను అలాగే శుక్రవారం కదా మరి డబ్బులు మార్చుకుంటాం కాబట్టి దాన్ని కలిసిన డబ్బులు కూడా మార్చి స్టెప్ దియస్ పైన సరిపోదని చెప్పని కింద పెట్టి దాంట్లో మాత్రం నువ్వుల నూనె వేశాను ఎందుకంటే ఆవు నెయ్యి ఇంకా ఉన్నదంతా మిగతా వాటి అన్నింటికి సరిపెడతాను కాబట్టి సో ముందుగా ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత మనం పూజ మొదలు పెడతాము పైన రెండు పీకాక్ దియాసి పెట్టుకున్నాను కదా అలాగే కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను కిందేమో మనకి పంచగవ్య దీపారాధనలు ట్రేలో ఒక స్టూల్ మీద పెట్టి అక్కడ పెట్టుకుని స్టెప్ దిగే సైడ్ పెట్టుకున్నాను అన్నిటినీ చగ్గా ముందుగా దీపారాధన చేసుకుని దీపంలో కొంచెం అక్షంతలు బొట్టు పెట్టుకుని పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని ఫస్ట్ దీపా దీపజ్యోతికి నమస్కారం చేసుకున్నాకనే మనం పూజ మొదలు పెడతాము ఆల్రెడీ మొన్న చెప్పాను కదా మీకు నా నిత్య పూజా విధానం అంటే తొమ్మిది నెలల కిందట మొదట్లో నేను పెట్టిన కొత్త వీడియో నిత్య పూజా విధానం అంటే రోజు ఎలా పూజ చేసుకోవాలి అనేది అది చెప్పాను కదా ఈ మధ్యనే వన్ మిలియన్ సబ్స్ వన్ మిలియన్ వ్యూస్ని సంపాదించుకుంది చాలా సంతోషంగా అనిపించింది అదంతా మీ అందరి ఆదరణ వల్లే సాధ్యమైంది నాకది అలాగే మిగతా వీడియోస్ని కూడా మీరు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను నేను అమ్మవారికి చెప్పాను కదా ఈరోజు శుక్రవారం చక్కగా అమ్మవారికి అష్టోత్తరంతో తెల్ల పూలు నూట ఎనిమిది వచ్చాయి తెల్ల పూలతోటి ఈరోజు అష్టోత్తరం చేసుకుందామని చెప్పని నేను ముందుగానే కోసుకొని సిద్ధం చేసుకున్నాను పూలు నేను దీపారాధన అయ్యాక ఎంత చక్కగా అనిపించిందంటే ఒక పాజిటివ్గా అనిపించింది అంటే మనం వెలిగించిన తర్వాత వచ్చే స్మెల్ కానీ మంచి పొగ లాంటిది కానీ పూజ కదంతా మంచిగా ఉంది చాలామందికి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది నేను ఒకళ్ళు చెప్తే విన్నాను పంతులు గారు ఆవు కానీ మనం అంటే ఎక్కువ ముఖ్యంగా ఆవునే కంటి సమస్యలు ఉన్న వాడుది దేవుడి దగ్గర మనం పూజ చేసుకునేటప్పుడు ఆ ఆవు వచ్చిన పొగ మన కళ్ళల్లో ఉండే కొంచెం ఇబ్బందిని పోగొడుతుందట అంటే తొందరగా మనకి ఐ రావడం కానీ తగ్గుతుందట ఎందుకంటే దాంట్లో ఉన్న పవర్ అలాంటిది చెప్పాను కదా పంచగవ్యం అంటే పంచ ఆవుకు సంబంధించిన పంచ పదార్థాలు అంత పవిత్రమైనవి దీపారాధన మనం రోజు చేస్తాం కాబట్టి కంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది మంచిది అని చెప్పని చెప్పారు పంతులు గారు నాకు సో ఇంచుమించు అప్పటి నుంచి కూడా నేను ఆవు దీపారాధన అలాగే పూలన్నీ కూడా చాలా పూలు మీరు ఆల్రెడీ పొద్దున్నే గార్డెన్లో చూశారు కదా అన్ని పూలు చక్కగా దేవుడి దగ్గర అలంకరించడం అయితే జరిగింది ముందుగా గణపతి పూజ చేసుకున్నాను శుక్లాంబరధనం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతి పూజతో మొదలుపెట్టి గణపతికి అన్ని చదువుకుని బెల్లముక్క నైవేద్యంగా పెట్టి బటికీ బెల్లం నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అమ్మవారి పూజ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను చెప్పాను కదా శుక్రవారం రోజున అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేసుకుంటే ఇలాంటివి మంచి మంచి పదార్థాలతో చేసుకుంటే ఇంకొంచెం మంచి ఫలితాలు మనకు లభిస్తాయని చెప్పని ఇంట్లో అంత ఆరోగ్య సమస్యలు కానీ రుణ బాధలు కానీ మనకి ఏం వండకుండా ఉండడానికి పంచగవి దీపారాధన చేసి అమ్మవారిని చక్కగా పూజించడం జరుగుతుంది వైభవలక్ష్మి లక్ష్మి పుస్తకం ఉంది కదా ఆ పుస్తకాన్ని చదువుకుంటూనే నేను అమ్మవారికి పూజ చేసుకున్నాను అలాగే చెప్పాను కదా పువ్వులు నూటెనిమిది ఉన్నాయని చెప్పని ఇవి చిన్న చిన్న పూలు మా బయట గేటు బయట ఉంది దాంట్లో పూసాయి ఓం ప్రకృత వికృత్యే ఓం విద్యాయ నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యే ఓం సురభ్యే నమ పరమాత్మికాయే నమ ఓం వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయే నమ ఓం శుచయే నమ ఇలా అష్టోత్తరం చదివిన తర్వాత నూట నామాలతోటి ధూపం దీపం అన్ని అమ్మవారికి సమర్పించడం అలాగే హారతి ఇస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మవారి పాట కంటే சுக்கவார அண்டி அலமேல் மேல்ங்க அண்டனுண்டே சுவினி கண்டி சுக்க அண்டி அலமேல் மேல் மங்க అండనుండే స్వామిని కంటే ఏ సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మనీ కదంబాము కప్పు పన్నీరు చెమ్మతోన వేస్టువాలు రొమ్ము తల మూల చుట్టి తుమ్మిదామై ఛాయతోన నెమ్మది నుండి స్వామిని కంటి శుక్రవార మూగడియలే అంటి అలమేల్మంగా കണ്ടേ സ്വാമി കണ്ടേ പച്ച കപ്പൂരമേനൂരി പസിടിച്ച് തെച്ചി ശിരസാദിഗനദീ അച്ഛരാ പഠിച്ചൂട அந்த கண்ணூலகிம்பை நிச்சமலை போவலே நட்டு தேஸ்வக்கவார முடிய அண்டி அலமேல்மங்க அண்டனு கண்டே

ിട്ടുവേടു കൂ ചുണ്ടേ ബിത്തര സ്വാമീനി കണ്ടി ശുക്രവാരമൂഗടിയലേടി അണ്ടീയലമേൽമങ്ക അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടീ ഈ పాట పిక్చర్ లాస్ట్లో పెడతాను నేను ఇది ఈరోజు నేను చేసుకున్న లక్ష్మీదేవికి పంచకవ్య దీపారాధన తోటి అష్టోత్తరం విను వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ తోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్